టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పరామర్శించారు. టీడీపీ బృందంతో తెంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. విషజ్వరాలతో బాధపడుతున్న బాధితులను పరామర్శించి విషజ్వరాలపై ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించారు. అనంతరం తెంపల్లి గ్రామంలో డ్రైనేజీలను పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విషజ్వరాలతో డయేరియాతో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇలా అధ్వానంగా ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. కలెక్టర్ స్పందించి స్పెషల్ గ్రాంట్ ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల దగ్గర మురుగునీరు ఇలా ఉంటే దోమలు చేరి పిల్లల ఆరోగ్యం ఏంటి? ముందుగా స్కూల్ ఆవరణం చుట్టుప్రక్కల శుభ్రం చేయాలి అని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఈ గ్రామం పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెంపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని బచ్చుల అర్జునుడు కోరారు. మీ ఇంట్లో నీళ్ళు కాసు తగ్గుతున్నారా? మా నాన్న చెప్పింది కానీ ఎక్కువ మంది నీళ్ళు తాగడం వల్ల పూర్తిగా తగ్గేవారు అదృష్టం నేనా డాక్టర్లు వెళ్ళా మన ఎవరికి వెళ్ళబా ఇప్పుడు తగ్గాక మనీ కూడా ఉంటాను కనపడకుండా వచ్చే క్లీషన్ చేయలేదు. ఇచ్చిన తర్వాత వచ్చినాయి అలాగే బీచ్ కూడా దోమలు వచ్చినంత కాలం మనకి ఇది ఎంత ఏమన్నా ట్యాంకులు ఉన్నాయమ్మా, ట్యాంకులు ఉన్న వాళ్ళందరూ వాటర్ పిల్లలు తీసి లైన్ మన దగ్గర కొన్ని లోన్ సిస్టమ్ అంతా క్లీన్ చేయించండి.
ఎక్కువ క్లోజ్నెస్ని ఇవాళ డయేరియా ప్రబలిక్ దాదాపుగా మొదటి రోజు 41 మంది, రెండో రోజు 43 మంది. మొదటి రోజున ఇద్దరు మరణించటం ఇది చాలా దురదృష్టకరం. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇవాళ వర్షాలు కంటిన్యూగా పడతా ఉంటే రాష్ట్రంలో డయేరియా ప్రబలుతుంది అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. గత ప్రభుత్వాలు ఏం చేసినాయని చూసుకునేటటువంటి అలవాటు కూడా ఈ ప్రభుత్వానికి కనపడటం లేదు. ఈ వర్షాకాలంలో డయేరియా ఖచ్చితంగా ఎక్కడైతే మురుగునీరు నిల్వ ఉంటుందో ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున డయేరియా ఈ గ్రామంలో రావటానికి డ్రైనేజ్, ఈ రాష్ట్రం యొక్క ఈ గ్రామం యొక్క మురిగి మొత్తం అంతా కూడా ఒక ప్రాంతంలో కేంద్రీకృతం అవటం, దానిపైన ఈ వర్షాలు పడటం, ఈ నీళ్లు బయటికి పోకుండా ఉండటం వల్ల మొత్తం అన్నీ సీపేజ్ వచ్చి అదే దాంట్లో ఇంచి ఇవాళ లీకులు కూడా ఉండటం, ఇవన్నీ కలిపి ఇవాళ ఈ డయేరియా ప్రబలటానికి ప్రథమ కారణమైంది. అయిన తర్వాత వచ్చి మేము చాలా చేస్తున్నామని చెప్పేదానికంటే అవ్వకముందే ఏ గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందో గమనించి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుని బ్లీచింగ్ కానీ క్లోరినేషన్ కానీ వాటర్లో వాడి ప్రజల ప్రాణాలని రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దీనిలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు. ఇద్దరు ప్రాణాలు పోవటం, దాదాపుగా మొదటి రోజే 41 మందికి డయేరియా భారీ ఎత్తున సాగటం, రెండో రోజున మళ్ళీ 43 మందికి రావటం, ఇవాళ కూడా పలచపలచగా ఇంకా వస్తూ ఉన్నారు కేసులు. అందువల్ల ఈ శిబిరాలన్నీ కూడా పరిశీలించాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ డ్రైనేజీ సిస్టమ్ కోసం అవసరమైతే స్పెషల్ గ్రాంట్ని ఇచ్చి కలెక్టర్ గారు ఆ ఒక్క డ్రైనేజీ వ్యవస్థని మొత్తం గ్రామం అంతా కాకపోయినా ఆ ఒక్కసాటి నుంచి బెయిలవుట్ అవ్వడానికి కావలసినటువంటి చర్యలు కఠినంగా తీసుకోవాలి. అదే కాకుండా ఎవరింటి ముంగల వాళ్ళు మురుగునీరు పక్కకి వెళ్ళకోకుండా అడ్డుకట్టలు వేసి ఎవరు తీనికోకుండా ఉండేటటువంటి విధానాన్ని ప్రభుత్వం అందరి ఆరోగ్యం కోసం చేస్తున్నామనేటటువంటి బాధ్యతతో ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఈ విధంగా డయేరియా సోకి దాని బారిన పడటం చాలా దురదృష్టకరం. ఈ రోజున ఇలాంటివి రాకుండా చూసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని విషజ్వరాలతో ఒక 4, డయేరియాతో 1 మరణించారని వార్తలు వచ్చినటువంటి పరిస్థితి వాస్తవాలు. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళ కుటుంబాలకి కనీసం 5 లక్షల కాడికైనా ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలి. అన్నీ మధ్యతరగతి పేద కుటుంబాలు.
వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి డిమాండ్ చేస్తామన్నాను.